హైవ్యూస్, జ్ఞానవాపి మసీదుకి సంబంధించి గతంలో ఒక తీర్పు ఇచ్చున్నారు. ఏమని? ఈ దక్షిణ ద్వారం గుండా వెళ్ళి సెల్లార్లో హిందువులు పూజలు చేసుకోవచ్చు అని చేసుకుంటున్నారు. ఈ ఉత్తర ద్వారంలో ఆ పైనే ముస్లింలు నమాజ్ చేసుకుంటూ ఉన్నారు. ప్రజెంట్ అది దక్షిణ ద్వారం ద్వారా వెళ్ళి సెల్లార్లో పూజలు చేసుకొచ్చిన అనే తీర్పు వచ్చింది. దీని మీద స్టే ఇవ్వాలి, అందులో ముస్లింలే నమాజ్ చేసుకోవాలి, హిందువులు పూజలు చేయొద్దని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు జస్టిస్ డివై చంద్రచూడ్ అండ్ ఇంకో ఇద్దరు మొత్తం ముగ్గురు సభ్యులు ధర్మాసనం మొత్తం విచారించేసి హిందువులు దక్షిణ ద్వారం ద్వారా వెళ్ళి సెల్లార్లో పూజలు నిర్వహించడం ద్వారా ఎక్కడనేదైనా సమస్య వచ్చిందా? లేదు. ఉత్తర ద్వారం దగ్గర వెళ్ళి లోపల ముస్లింలు నమాజ్ చేయడం ద్వారా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చింది? లేదు. ఎట్ ఎ టైం వీళ్ళే పూజలు చేస్తున్నా వాళ్ళు నమాజ్ చేస్తున్నా సమస్యలు వస్తున్నాయి? లేదు. సమస్య ఏమీ లేనప్పుడు ఇంకెవటరా బాబు స్టే ఇమ్మని చెప్పేది? అవసరం లేదు కదా. సార్ యథావిధి, జ్ఞానవాపి మసీదులో హిందువులకి పూజ చూడడానికి అవకాశం ఉంది దక్షిణ ద్వారం సైడ్, ముస్లింలు ఉత్తర ద్వారం సైడ్ నమాజ్ చూడడానికి ఛాన్స్ ఉంది, అది ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ ఇంక ఇప్పుడు ఏమైనా స్టే ఇవ్వాల్సిన అవసరం ఉంది? ఏం లేదు, అవసరం లేదు, యథావిధిగా కంటిన్యూ. సో హిందువులు పూజలు కంటిన్యూ అవుతాయి, ముస్లింల నమాజులు కంటిన్యూ అవుతాయి. కానీ కొంతమంది అనకూడదు కానీ గొడవలు పెట్టాలని, ఎన్నికల సమయంలో లబ్ధి పొందాలని పిచ్చి పిచ్చి ఆశాలు వేస్తూ కోర్టులకు ఎక్కుతూ ఉంటారు. బట్ తెలియనటువంటి జడ్జీలు మాత్రం ఇదిగో ఇటువంటి తీర్పులు ఇస్తూ ఉంటారు. పూజలు కంటిన్యూ అవుతాయి, నమాజులు కంటిన్యూ అవుతాయి. జ్ఞానవాపు మసీదులో హిందువులకి హక్కు ఉంది, ముస్లింలకి హక్కు ఉంది అన్నట్టుగానే ఈరోజు అది చెప్పడం జరిగింది. ఎవరికో ఒకరికి అన్నప్పుడు అది ఇంకా టైం పట్టింది తెలియటానికి. బట్ ఇప్పుడైతే కోర్టు తీర్పు ప్రకారం నమాజ్ చేస్తారు ఉత్తర సైడ్, దక్షిణ సైడ్ వచ్చేసి సెల్లారలో హిందువులు పూజలు అయితే చేస్తారు, అది కంటిన్యూ అవుతూనే ఉంది.